హాయ్ సార్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతానికి మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. దాదాపు 150 పాయింట్ల మేర లాభంతో సెన్సెక్స్, అలాగే 50 పాయింట్ల మేర లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. దాదాపు లోయర్ లెవెల్స్ నుంచి చాలా చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనకి మార్కెట్స్లో కనిపించింది. ఒకటి పాజిటివ్ న్యూస్ ఏంటంటే, అటు అమెరికా చైనా మధ్య ఒక సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం ఈ ట్రేడ్ వార్ నేపథ్యంలో మార్కెట్స్ కి ఒక రకంగా, ఎందుకంటే గ్లోబల్ రిస్క్ ఉంది అని ఒక మూడ్లో ఎంతకాలం మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఉండేవి. ఎందుకంటే రెండు పెద్ద ఎకానమీలు రెండు ఇలాంటి వాణిజ్య యుద్ధంలో కనుక కొనసాగితే ఇతర మార్కెట్స్కి ప్రయోజనం ఉండొచ్చు, కానీ బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఆ భావించిన ఉద్దేశంలో చాలా ఇంతకాలం ఈక్విటీస్కి రిస్క్ కొనసాగుతూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఇరు దేశాలు రెండు ఒక సయోధ్యపూరిత వాతావరణంలో ఈ వీటిని ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పి ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తోంది. అండ్ ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రకటన చైనా అధికారికంగా చేసింది కాబట్టి మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం పెరిగింది. అలాగే మెటల్ స్టాక్స్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఇవాళ రీబౌండ్ అవడం చూస్తున్నాము. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ మనకు సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా అనలిస్ట్ వ్యూ తీసుకుందాం. సో ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఒక గ్లోబల్ రిస్క్ మూడ్లో నుంచి ఒక రకంగా ఒక పాజిటివ్, ఎందుకంటే రెండు ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఒక డెసిషన్కి వచ్చాయి? యా, బేసికలీ అది పరిష్కారం కంప్లీట్ సొల్యూషన్ అవుతుందా? డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో అండి. ఇవన్నీ కూడా ఊరికేనే, ఇన్ మై ఒపీనియన్ దేర్ ఆర్ ఓన్లీ ఇనిషియేటింగ్ ఆఫ్ టాక్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఓన్లీ ట్రేడ్ నెగోసియేషన్స్ అనేది, నాట్ బికాస్ ఆఫ్ టారిఫ్స్. సో అక్కడ వాళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ చైనా వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేయకుండా చాలా మటుకు వయోలేషన్స్ ఉన్నాయి అని. So there are a lot of things other than only the trade tariffs. So idi pakkan pedte somewhere there has to be some amicable solution kabatti ila manam koncham no stronger stand teeskunte americans kodiga digi vastaru china vallane adu gatham nunche chaala mandi experts cheptunnaru probably adhe disalo velthunnaru. So idu oka amsham ane manu anukoni baaga markets beaten annu kabatti idu oka positive news kinda consider chesaru, but I don't think this is going to be కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ అండి. ఇది ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ కి దోహదపడుతుంది, కానీ వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ లో అయితే మాత్రం రాబోయే రోజుల్లో మనకి టోటల్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక 2-3 వీక్స్ పొలిటికల్ కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్. సో కింద నుంచి కూడా 500-600 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. సో వన్ షుడ్ బి కేర్ఫుల్ అవాయిడ్ ద మార్కెట్ స్టిల్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇఫ్ యూఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? సడన్ మూవ్ మనం చూసాం, ఆల్మోస్ట్ డే సైడ్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం. మెటల్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఏమైనా ఈ సిరీస్లో ఎస్పెషల్లీ ట్రేడింగ్ బెట్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఆల్రెడీ ట్రేడింగ్ బెట్స్ అంటే మనం మార్నింగ్ కూడా రిలయన్స్ లాంటిది, తర్వాత ఈవెన్ ఎల్ఎన్టి స్టాక్ వెళ్ళవచ్చు, ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ కూడా బై చేసుకోవచ్చు అండి. అయితే అట్ ద సేమ్ టైమ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉన్నా కూడా, అంటే పెద్దగా కంపేర్ టు నిఫ్టీతో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగలేదు మనకి. ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ కానివ్వండి, ఐసీఐసీఐ కానివ్వండి, వీటిలో కూడా లాంగ్ పొజిషన్స్ ని ఈ సిరీస్ వరకు తీసుకోమంటాను. మెటల్స్ మీరు అన్నట్టుగా లో నుంచి బాగా రికవరీ అయినాయి, చాలా స్ట్రాంగ్ రికవరీ అని చెప్పచ్చు. ఎందుకంటే వేదాంత 189.70 ఫ్యూచర్స్ లో అయితే డే హై 199.40, ప్రస్తుతానికి 197 దగ్గర ఉంది. మళ్ళీ వేదాంత రేపు ఎల్లుండిలో 204-202 దాకా వస్తే అక్కడ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా టాటా స్టీల్, హిండాల్కో ఈ రెండింటిలో కూడా కొంచెం ర్యాలీ, అంటే ఈ రోజు వద్దు రేపు ఎల్లుండిలో ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్తాను. ఓవరాల్ గా ఈ సిరీస్ పెద్దగా పడే అవకాశం లేదు. అయితే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మార్కెట్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అంటే లాంగ్ పొజిషన్స్ ని చాలా వరకు ఈ నెక్స్ట్ 1-2 డేస్ ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్స్ ని తీసుకోమంటాను. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ సిరీస్ లో మార్కెట్ ఇనిషియల్ డేస్ లో కొంచెం మార్కెట్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఈవెన్ 10,600 లెవెల్స్ కూడా కట్ అయ్యి క్లోజర్ గా 10,400 కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్స్ తీసుకోమంటాను. రేపు ఎల్లుండిలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను లాంగ్స్ ఉన్న వాళ్ళు. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఎనీ స్పెసిఫిక్ సెక్టార్స్ ఆర్ స్టాక్స్ ఈ టైంలో కన్సిడర్ చేయొచ్చా? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు అంటే రీసెంట్ గా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్నట్టుగా గమనించవచ్చు. సో ఈ రోజును కానీ రేపు కానీ బ్యాంక్ నిఫ్టీలో 6,200 అనేది బ్రేక్ డౌన్ అయితే కనుక కొద్దిగా సెల్ ఆఫ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఉద్దేశంలో యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసీఐసీఐ బ్యాంక్ ట్రేడింగ్ పర్పస్ లో షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే 640 స్టాప్ లాస్ గా
ప్రజెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. దీని లోయర్ టార్గెట్స్ 605-600 గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే 360 స్టాప్ లాస్ తోని షార్ట్ సెల్ చేసుకుంటే డౌన్ సైడ్ లో 345 అని 340 టార్గెట్ గా ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీ విషయానికి వస్తే 10,480-490 దగ్గర నుంచి షార్ప్గా బౌన్స్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మనం నిన్నటి నుంచి గమనిస్తే ఆ బౌన్స్ అనేది కొద్దిగా కౌంటర్ అప్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో ఈ బౌన్స్ వచ్చినప్పటికీ టెక్నికల్ ఇండికేటర్స్ అనేది బౌన్స్ను సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ బౌన్స్ అనేది కొద్దిగా తాత్కాలికమనే భావించాల్సి ఉంటుంది. కాబట్టి అది కాకుండా 10,682-10,673 ఆ జోన్ మధ్యలో 200 డిఎంఏ కూడా ఉంది కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సెటిల్మెంట్ లోపల ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి లాంగ్స్ని కొద్దిగా తగ్గించుకోమని చెప్తాను. ఓకే, కొంతమంది కాల్స్ ఉన్నారు. వీరాంజనేయులు ఉన్నారు ఫస్ట్ కాల్. హలో అండి, వీరాంజనేయులు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర ఎస్ బ్యాంక్ 600 రూపాయల్లో కొన్నానండి. 500 షేర్లు ఉండే స్కిప్ చేశారు, తర్వాత 500 షేర్లు అయినాయి, 100 షేర్లు కొన్నాను. అది ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉంది కదా, అది అది పెట్టుకోమంటారా అమ్మేసుకోమంటారా? అదొకటను హెచ్ఈజీ షేర్ బైబ్యాక్ ఎంత అనౌన్స్ చేశారంటే అది కొనొచ్చా? మనం కొనాలనుకుంటున్నాను, అది కొనొచ్చండి. యా, ఎస్ బ్యాంక్ ఐ థింక్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అండి. రోజు అందరూ చెప్తూనే ఉన్నాం, మన గ్రూప్ మెంబర్స్ అండ్ ప్యానలిస్ట్లు అందరూ కూడా రోజుకి ఏదో ఒక కాంట్రవర్సీని తలెత్తుతూనే ఉంది. కాబట్టి ఐ థింక్ ఎస్ బ్యాంక్ విల్ బి అండర్ ప్రెషర్ ఫర్ సమ్ టైమ్. కాకపోతే ఆల్మోస్ట్ ఈ 180-200 జోన్లోనే కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ లాంటివి వచ్చినా, లేకపోతే ఓవర్ ద నెక్స్ట్ 1-2 quarters కొద్దిగా ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఐ థింక్ డెఫినెట్లీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎస్ బ్యాంక్ అండి. హెచ్జీ అంటే ఇటువంటి వాటిలో అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కొని మనం టెండర్ చేస్తాము, టెండర్ రూపేణా 5,500 రూపీస్ పర్ షేర్ కొంటామని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ మనకి ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది టోటల్ క్వాంటమ్ ఆఫ్ షేర్స్ అండ్ 750 crores పెట్టి 5,500 రూపీస్ పర్ షేర్ కొంటామని చెప్పి. సో మైనారిటీ షేర్ హోల్డర్స్కి ఎంత ఒకవేళ ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అందులో, ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో తెలియదు. చాలా మందికి ఇదే ఐడియా ఉంటుందండి, ఇప్పుడు మనకి మార్కెట్లో 4,300-4,400 దొరుకుతుంది, 5,500కి కంపెనీ వాళ్ళు కొంటున్నారు, ఇక్కడ కొని అక్కడ టెండర్ చేయొచ్చు కదా. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో లూక్రేటివ్. జస్ట్ 3.4% ఈక్విటీ మాత్రమే వాళ్ళు షేర్స్ కొనుగోలు చేస్తున్నారు, అదొకటి దృష్టిలో ఉంచుకోండి. తాడేపల్లి గూడెం నుంచి హనుమంతరావు మరొకాల. హలో, చెప్పండి, క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సరే, మనం బయింగ్ కి ఎస్ బ్యాంక్ స్టార్ జనరల్ ఎలా ఉంటాయండి? మూడు ఈ మూడు షిఫ్ట్ ఏది బాగుంటుంది అంటే బయింగ్? దీనికి ఇంట్రాడే గురించా, పొజిషనల్ గా? ఆ పొజిషనల్ గా అండి. స్టార్ ఎస్ బ్యాంక్ అంటే మీరు, అంటే మీరు ఒకటే చూస్తున్నారంటే బాగా పడిన స్టాక్స్ ని మీరు అటు స్టైట్స్ ఫార్మా కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఈ రెండు కూడా ఏంటంటే బాగా పడిన స్టాక్స్ ఆ సెక్టర్ లో. ఒకటండి, ఇప్పుడే బాలాగారు అన్నట్టుగా ఎస్ బ్యాంక్ లో రోజుకు ఒక న్యూస్ అనేది, నెగిటివ్ న్యూస్ అనేది వస్తుంది, టాప్ మేనేజ్మెంట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. సో అంతా డైజెస్ట్ చేసుకుంది మీరు రిస్క్ తీసుకోగలిగితే మీరు అడిగిన రెండు స్టాక్స్ లో స్టార్ కన్నా ఎస్ బ్యాంక్ ఇప్పుడున్న లెవెల్స్ లో, ఎందుకంటే 118 కూడా హోల్డ్ చేస్తుంది, రిస్క్ తీసుకోగలిగితే, అందుకే అంటున్నాను రిస్క్ తీసుకోగలిగితేనే మీరు ఎస్ బ్యాంక్ వెళ్ళండి. స్టార్ అయితే వద్దండి, అది చాలా వరకు వీక్ అయిపోయింది రీసెంట్ గా, రిజల్ట్ పరంగా అంత ఇంప్రూవ్మెంట్ లేదు. మీరు ఫార్మాలు ఉండాలనుకుంటే వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే ఎస్ బ్యాంక్ ని షార్ట్ టర్మ్ కి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా కొంచెం రిస్క్ తీసుకుంటే కన్సిడర్ చేయొచ్చు. రవి అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్ 45 రూపాయలు కొన్నారట, 1,000 షేర్లు హోల్డ్ ఆర్ సెల్? ఆంధ్ర బ్యాంక్ 45,000. ఆల్రెడీ మీరు కొద్దిగా లాస్ లోనే ఉన్నారు, కాకపోతే ఇది ఆల్రెడీ కొద్దిగా చాలా హై లెవెల్స్ నుంచి కరెక్షన్ అవుతూ వస్తుంది కాబట్టి ఓవర్సోల్డ్ పొజిషన్ లో ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే నెక్స్ట్ ఇది 35-43 ఆ రేంజ్ వరకు అనే బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్ గా రాకపోయినా ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు లాస్ట్ లో ఎగ్జిట్ అవడం కన్నా హోల్డ్ చేయండి, ఆ బౌన్స్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. రామకృష్ణ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 180 పుట్ తీసుకున్నారట 3 రూపాయలకి, హోల్డ్ ఆర్ సెల్? ఎస్ బ్యాంక్ 180 పుట్ అంటే ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ ఒకసారి మీరు కవర్ చేయాల్సి ఉండేదండి.
ఫ్యూ డేస్ లో బాగా పడింది కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. నేను కూడా మళ్ళీ రేపెల్లుండిలో మళ్ళీ కొంచెం కరెక్షన్ రావచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు 2 రూపీస్ ఉంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకొక సత్య అడుగుతున్నారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నట్టు 20% లాస్ లో ఉన్నారు, దాని నుంచి టాటా ఎలక్సీకి షిఫ్ట్ అవ్వచ్చా? బాలకృష్ణ ఇండస్ట్రీస్ టు టాటా ఎలక్సీ మేబీ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఎందుకంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే వాళ్ళు యుఎస్ లో ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేశాక అది షార్ప్ గా పడ్డ స్టాక్ అండి. ఆల్మోస్ట్ 1250+ దగ్గర నుంచి పడ్డది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ కానీ, ప్రమోటర్స్ కానీ. ఆఫ్ రోడ్ టైర్స్ అని చేస్తారు, ఆఫ్ హైవే టైర్స్ ఇటువంటి వాటిలో వాళ్ళు స్పెషలిస్ట్. బట్ టాటా ఎలక్సీ కూడా ఆల్మోస్ట్ యూనో క్లోజ్ టు అబౌట్ 1400 నుంచి రియాక్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ప్రాబ్లీ ఇట్ మేక్స్ గుడ్ సెన్స్. మొత్తం కాకుండా అట్లీస్ట్ 50% స్టాక్ కొద్దిగా డైవర్సిఫికేషన్ కూడా అయినట్టు అవుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టైర్స్ లో ఉన్నట్టు ఉంటుంది. సో యూ కెన్ డూ దాట్, 50% స్విచ్ ఓవర్ చేసుకోవచ్చు. శ్రీధర్ అడుగుతున్నాడు, అక్షర్ కెమ్ తీసుకున్నారట 15% ఎలక్సీస్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకుంటే హోల్డ్ చేసుకోవచ్చా? కెమికల్ ప్యాక్ అని ఏదైనా కానీ 15% అంటే మీరు ఎంత షార్ట్ స్పాన్ లో వచ్చిందో ఏదో చెప్పలేదండి. బట్ ఐ థింక్ 15% రిటర్న్ ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇట్ ఇన్ అబౌట్ 6 మంత్స్ టైమ్ ఆర్ ఇయర్స్ టైమ్, ఇట్స్ డీసెంట్ సమ్. కాబట్టి అట్లీస్ట్ నా ఉద్దేశంలో ఒక 25-30% ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద స్టాక్ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. అక్షర్ కెమ్ ఈజ్ డీసెంట్ కంపెనీ, మంచి కంపెనీ, కానీ తప్పకుండా ఈ 15-20% గెయిన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 25-30% ఆర్ ఈవెన్ 50% స్టాక్ లో మనం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. ఓకే, ప్రస్తుతానికి సమయం మించిపోతుంది, ఇక్కడ కార్యక్రమాన్ని వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.